మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో చూడండి, నిజంగా ఏది ఎక్కడో సినిమాలో ఒక యాక్ట్రెస్ లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్ పోషించిన పాత్రలా కనిపిస్తుంది కదా ఈ ఫొటోస్. ఇవి ఎక్కడ కూడా నిజమైన ఫొటోస్ కాదు, ఇవి ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజెస్. ఇంత అల్ట్రా రియలిస్టిక్గా మీరు ఉచితంగా టెక్స్ట్ నుంచి ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటో మీకు చెప్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. సో మీకు చెప్పబోయే ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే imagine.art అనమాట. మీరేం చేయాలంటే ఫస్ట్ imagine.art అని మీ వెబ్ బ్రౌజర్లో అయితే టైప్ చేయండి. బ్రౌజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తే లాంచ్ యాప్, సైన్ ఇన్ అని చెప్పి. సో మీరేం చేయాలంటే ఇక్కడ లాంచ్ యాప్ మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తే సైన్ ఇన్ సైన్ అప్ అని చెప్పి, మీకు కొత్త అకౌంట్ కాబట్టి మీరు సైన్ అప్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు సైన్ అప్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ ఫేస్బుక్, సైన్ అప్ విత్ డిస్కార్డ్ అలానే ఈమెయిల్తో చూపిస్తుంది. మీకు ఇన్ కేస్ గూగుల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, లేదా ఎఫ్బీతో లాగిన్ అవ్వచ్చు, డిస్కార్డ్ సర్వర్తో జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీ మెయిల్ ఐడి ఇచ్చి దాని తర్వాత కంటిన్యూ ప్రెస్ చేసి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మెయిల్ ఐడికి, దాన్ని ఎంటర్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇమాజిన్ యాట్లో ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ టు ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు జస్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కొన్ని ఇమేజ్ జనరేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఇలా చూపిస్తుంది. మీరు క్యాన్వాస్ని డిలీట్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ నేను డిలీట్ నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ అనమాట ఇవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ మన రియలిస్టిక్ ఇమేజ్ రావడానికి. నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేశాను, ఆ ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. యాస్టిజ్గా ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయండి. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ తీసినట్టు ఉండాలి, డీటెయిల్డ్ ఫేస్ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, మాస్టర్ పీస్గా ఉండాలి, ఆ క్యారెక్టర్ సీరియస్గా ముఖం పెట్టాలి, అల్ట్రా హై రిజల్యూషన్ ఉండాలి. దాంతోపాటుగా నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఇండియన్ ఉమెన్ విత్ విచ్ క్లోత్స్, అంటే మంత్రగత్య వేసుకున్న డ్రెస్ లాగా ఉండాలి, హ్యాండ్స్ ర్యాప్డ్ అంటే మనకి చేతులకి గుడ్డలు కట్టినట్టు ఉండాలి, యుద్ధ వాతావరణం ఉండాలి, డర్ట్ అండ్ టార్ని కాంబ్యాట్ క్లోతింగ్స్ అంటే ఏదైతే కొంచెం గొడవ జరిగినప్పుడు కాస్త చిరిగిపోయిన బట్టల టైప్లో ఉండాలి, షార్ట్ హెయిర్ ఉండాలి ఆవిడకి, పెయిన్ఫుల్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్ అంటే కాస్త బాధాకరమైన ఎక్స్ప్రెషన్ పెట్టుండాలి, దానికి రిలేటెడ్గా డ్రెస్ చేసుకుని ఉండాలి. ఇలాగ నేను ఇచ్చిన ఇక్కడ నేను షార్ట్ హెయిర్ కావాలంటే మీరు లాంగ్ హెయిర్ అని కూడా పెట్టచ్చు. సో ఇది మన ప్రాంప్ట్ అనమాట. సో దీని ప్రకారంగా మనకి కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. డిఫాల్ట్గా ఇది ఇమాజిన్ టర్బో అని ఒక ఆప్షన్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను జనరేట్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వచ్చి నేను 2లో సెలెక్ట్ చేశాను. మనకు కావాలంటే 1లో కూడా పెట్టుకోవచ్చు. ఒక ఇమేజ్ జనరేట్ అవ్వాలంటే 1 ఇమేజ్, మీకు ఎక్కువ ఇమేజెస్ కావాలంటే డిఫరెంట్ ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను 2 సో కావాలంటే మీకు చూపించడానికి 3 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో పెట్టుకోవచ్చు. మన 16:9 పెడితే 16:9 రేషియోలో ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఆర్ట్ స్టైల్ కావాలంటే మనం మార్చుకోవచ్చు. నాకు ఓకే అనుకుంటే కనుక ఇవన్నీ ఓకే అంటే మనం జనరేట్ మీద ప్రెస్ చేయాలి. చూసారా, ఇవి ఏదో మనకి కాస్త సినిమా కూడా ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ టైప్లో సినిమా వస్తే దాంట్లో యాక్ట్రెస్ లాగా వచ్చారు. చూసారా, అంత రియలిస్టిక్గా మనకి ఇమేజ్ జనరేట్ అవుతున్నాయి చాలా ఫాస్ట్గా. నాకు బాగా నచ్చిన ఈ మోడల్లో గొప్పతనం ఏంటంటే ఫాస్ట్గా ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇటువంటి హెచ్డి ఇమేజ్ జనరేట్ అవ్వాలంటే టైం పడుతుంది, బట్ ఇది చాలా ఫాస్ట్గా జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇలాగ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ ప్రాంప్టే కాక నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. అంటే రియలిస్టిక్లో కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ అన్ని ఇక్కడ మనకి మెయిన్ ఏదైతే ఉందో ఈ మధ్యలో భాగం తీసేసి మనం రియలిస్టిక్గా ఏదైనా జనరేట్ చేయొచ్చు. ఒక కుక్క ఒక మోటార్ బైక్ని రైడ్ చేస్తుంది. ఆ రైడ్ చేస్తున్న ప్రదేశం ఏంటంటే ఏలియన్స్ ఉండే ప్రదేశం, అది ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో నేను ఈసారి 3 కాకుండా ఇమేజెస్ ఒక 2 ఇమేజెస్ పెట్టాను. ఆస్పెక్ట్ రేషియో మారుస్తున్నాను, 1:1 రేషియోలో ఇమేజ్ అవుట్పుట్ రావాలని చెప్పిస్తున్నాను. ఇక్కడ జనరేట్ మీద నేను ప్రెస్ చేశాను. చూసారా, ఒక కుక్క దానికి రిలేటెడ్ ఇమేజ్ వస్తుంది. ఏలియన్ ల్యాండ్ అంటే ఏలియన్ టైప్ ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆ పర్టికులర్ మోడల్ అయితే తీసుకుంది.
ఇప్పుడు మనం కావాలనుకుంటే ఇది ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ మీకు చెప్పాను కదా మోడల్స్లో ఇమాజిన్ టర్బో అనేది సెలెక్ట్ చేసుకుంది, కాబట్టి మనం దీన్ని మార్చుకోవచ్చు. టెక్స్ట్, స్టేబుల్ ఇమేజ్ కోరు, వి యానిమేషన్, ఇమాజిన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే నేను వేరేది ఒకసారి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఇందులో నేను ఏం చేస్తానంటే V5ని సెలెక్ట్ చేసి ఈసారి సేమ్ అదే ఆప్షన్ని అదే జనరేషన్ చేస్తా. కాకపోతే ఇక్కడ మనకి చూసారా జనరేట్కి ఎక్కువ క్రెడిట్స్ అడుగుతుంది, ఆ మోడల్ని బట్టి కూడా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. లిటరల్గా ఈ పర్టికులర్ మోడల్ ఎలా వచ్చిందంటే, రియలిస్టిక్గా ఈ కుక్క ఎక్కడో ఏదో ప్రపంచంలో నిజంగానే ఉన్నట్టుగా అంత రియలిస్టిక్గా వచ్చింది ఇమేజ్. సో మనం కావాలంటే ఈ పర్టికులర్ మోడల్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం రాంగ్ ప్రాంప్ట్ కింద వచ్చింది, కుక్కనిస్తే మనిషి వచ్చాడు బండి మీద వేసుకుని. సో మన డిఫరెంట్గా ఏది వేరే మోడల్ని యూజ్ చేస్తే ఇందులో ఉన్న మోడల్ని బట్టి మన ఈ సేమ్ ప్రాంప్ట్కి డిఫరెంట్ ఇమేజెస్ కూడా జనరేట్ అవుతాయి అన్నమాట. సో అలా కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా నేను మీకు ఇంకొక ప్రాంప్ట్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేనేమి ఇచ్చానంటే, సేమ్ మీరు సరిగ్గా గమనిస్తే స్టార్టింగ్ ప్రాంప్ట్లో ఫస్ట్ పోర్షన్ అంతా సేమ్ ఉంచాను. ఇక్కడ మధ్యలో మాత్రం ఒక అందమైన భారతదేశానికి చెందిన ఒక యాక్ట్రెస్, నేచర్ చుట్టుపక్కల నేచర్ ఉండాలి, మంచి డ్రెస్సెస్ మంచి బట్టలు వేసుకుని ఉండాలి, పొడవాటి జుట్టు, కాకపోతే ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ మాత్రం యాంగ్రీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనేది నేను ఇచ్చిన ప్రాంప్ట్ అన్నమాట. సో దీనికి తగ్గట్టుగా మనం ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఈసారి నేను మోడల్ మార్చేస్తున్నాను, ఇమాజిన్ టర్బోలోనే నేను పెడుతున్నాను. మీరు చూసుకున్నట్లయితే క్రెడిట్స్ అనేవి తగ్గిపోయినాయి, జస్ట్ 2 క్రెడిట్స్తోనే మనం జనరేట్ చేసేయచ్చు. సో ఇప్పుడు నేను జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఒక కోపంతో ఒక ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్ అంటే కాస్త మన భారతదేశానికి చెందినట్టుగానే ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంత ఫాస్ట్గా నేను ఈ మధ్యకాలంలో చూసిన ఇమేజ్ జనరేషన్లో ఫాస్ట్గా హెచ్డి ఇమేజెస్ జనరేట్ చేస్తున్న AI టూల్ అన్నమాట ఇది. సో మీరు నేను చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే, మీరు డిఫరెంట్ ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా ట్రై చేయండి, రియలిస్టిక్, క్రియేటివ్, ఇలాగ మీరు దాన్ని టెస్ట్ చేసే కొద్దీ కూడా కొత్త అవుట్పుట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే క్రెడిట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఒక్కొక్క ఎక్కువ మరి హై పవర్ మోడల్ యూస్ చేస్తే కొంచెం క్రెడిట్స్ ఫాస్ట్గా అయిపోతాయి. చూసారా, రియలిస్టిక్గా పెట్టగానే ఎంత రియలిస్టిక్గా మన ఇండియాలోనే ఎక్కడో ఒక యాక్ట్రెస్ లాగా ఒక ఇమేజ్ వచ్చింది చూసారా. సో మోడల్స్ని మీరు టెస్ట్ చేస్తే కొద్దీ కూడా మనకి ఇమేజెస్లో మార్పులు అయితే గమనిస్తారు. ఓవరాల్గా అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది AI టూల్. ఎవరైతే కాస్త రియలిస్టిక్ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో, నేనైతే మనుషులకు సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేసి మీరు కావాలంటే డిఫరెంట్ ఒక సీనరీ కానీ, లేకపోతే మీరు అనుకుంటే ఇమాజినేషన్ ఆర్ట్స్ కానీ దేనికైనా కూడా జనరేట్ చేయొచ్చు. ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు, 50 క్రెడిట్స్ వస్తున్నాయి. తక్కువ అనుకుంటే ఈ మోడల్ని యూజ్ చేసుకున్నట్లయితే 50 ఇమేజెస్ వరకు జనరేట్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే టూల్ వరకు ఫాస్ట్గానే ఉంది. మీరు టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఉచితంగా ఈ టూల్ అయితే ట్రై చేయండి. ఇటువంటి లేటెస్ట్ AI టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.